Naga Chaitanya garu, ee madhya rojullo ante you must also be watching. There is a turnaround in the taste of the audience. ఇప్పుడు ఆడిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒక దసరా కానీ లేకపోతే ఒక విరూపాక్ష కానీ, అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ జానర్స్ అవే ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఫిల్మ్స్. ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్స్, యాక్షన్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోర్ల పడుతున్నాయి. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ కెన్ రియల్లీ మేక్ ది ఆడియన్ ఫీల్ ఓ ఇట్ ఈస్ గ్రేట్ అవుట్ అండ్ అవుట్ న్యూ అని అనిపించడానికి ఉన్న వర్త్ ది ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఏమని మీరు చెప్పగలరు? సార్, ఒక విలన్, ఒక హీరో విలన్ చనిపోకుండా కాపాడాలనే లైనే ఒక కొత్త లైన్ సార్. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అదే కాకుండా ఒక కాన్స్టేబుల్ స్టోరీ ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కాన్స్టేబుల్ తన చేతుల్లో ఒక పవర్ ఉంటే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతాడనేది. సో ఐ థింక్ దీస్ టూ పాయింట్స్ విల్ రియలీ ఎక్సైట్ ది ఆడియన్స్ అండి. ఓకే, మీరు జనరల్గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక కమర్షియల్ హీరోగా కానీ మిమ్మల్ని ఎంత పెంచుతుంది, ఏ రేంజ్కి మీరు వెళ్ళగలరు ఈ సినిమాతో నన్ను మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ ఈజ్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు సినిమా చూసాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అండ్ బాగా నమ్ముతున్నాను. నైస్, కంగ్రాచులేషన్స్. నాగ చైతన్య, హై హై. టీజర్ చూసా, గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుందని సినిమాలో ఉంది. అది ఒక యుద్ధానికి కావచ్చు, వాటెవర్, సినిమాలు ఏం చెప్తున్నారో తెలియదు, దేనికి తీసుకెళ్తుంది ఆ మనిషిని. అలాగే రియల్గా కూడా మీ మనసులో ఎప్పుడైనా గాయపడినప్పుడు దేనికి రీచ్ అయింది అనేది. ఈ క్వశ్చన్ ఏంటి, సినిమాకి సంబంధించిందా? సినిమా టీజర్లో ఉంది, నేను టీజర్లో డైలాగ్ అని కూడా చెప్పా క్లియర్గా. టీజర్లో డైలాగ్ డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చేస్తా. గాయపడలేదు, లేదండి. శివ క్యారెక్టర్ సినిమాలో తనకి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకపోతే హిజ్ లవ్డ్ వన్స్ ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. అండ్ తను నిజాన్ని బాగా నమ్ముతాడండి. నిజం బయటికి రావాలని ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ కాన్స్టేబుల్ ఆల్సో. సో రియల్గా అనిపించింది అప్పుడు. ఎందుకు వెళ్ళవు. ఆఫ్ కోర్స్. సరే, మీకు కొత్త కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ చేయడం. అంతకుముందు చాలా సినిమాలు చేయడం జరిగింది. తమిళ డైరెక్టర్తో గౌతమ్ మేనన్ను, విక్రమ్ గారితో వీళ్ళతో చేశారు. మళ్ళీ అగైన్ ఈయనతో చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ప్రెజెంట్లీ నేను ఏమి ఫీల్ అవుతున్నానంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. చాలా క్రాస్ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. వేరే మన డైరెక్టర్స్ తమిళ్కి వెళ్తున్నారు, తమిళ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, కన్నడ డైరెక్టర్స్తో చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. సో ఇట్స్ అ టైమ్ ఫర్ క్రాస్ కొలాబరేషన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి బోనస్ ఏంటంటే రెండు లాంగ్వేజెస్లో షూట్ చేశాం. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన తమిళ్ డైరెక్టర్స్తో ఓన్లీ తెలుగులో తీసాము, బట్ ఈసారి ప్రతి షాట్ తెలుగు అండ్ తమిళ్లో తీసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందుకే నాకు కస్టడీ స్పెషల్గా ఉండిపోతుంది. ఇట్స్ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్.